ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా సెక్రటేరియట్ వస్తూ తన బాధ్యతలను చేపడుతున్నారు. మరి దాని కొరకు అమరావతి రైతులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి తమ యొక్క ఆవేదన ఏ విధంగా ఉందో, పాతకాలంలో గత ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని కేసులేసి జుట్టులాగి మరి రోడ్ల మీద వేశారో, మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే అమరావతి అభివృద్ధి జరుగుతుందని టెంట్లు కూడా 16 రోజులు ధర్నా పాయింట్స్ కూడా క్లోజ్ చేసి ఈ రోజు ఘనంగా మరి విజయోత్సవ ర్యాలీ చేస్తున్నారు. ఈ రోజు మరి 164 సీట్లు వచ్చినాయో అవన్నీ కూడా క్లియర్ మ్యాండేట్. ఎందుకంటే ప్రజలు గ్లాస్ లో పసుపు తీసుకొని మరి తామర పూలతో ఏ విధంగా ఎన్డీఏ ప్రభుత్వానికి క్లియర్ కట్ గా మ్యాండేట్ ఇచ్చారో, ప్రజలు ఎంత కసిగా ఉన్నారో తెలుస్తుంది. ఎందుకంటే మరి ఎప్పుడైతే నేను ఈ యొక్క సైకో ప్రభుత్వాన్ని ఎదిరించి మొట్టమొదటిగా వస్తే, ఈ రోజు అమరావతి రైతులు స్వచ్ఛందంగా మరి ఏ విధంగా వాళ్ళ ఓట్లేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపారో మీరు చూశారు. 11 సీట్లతో ఎక్కడైనా సీఎం 11 సీట్లు గెలుస్తాడా అండి? అంటే ఏంటంటే ఈ రోజు ఈ యొక్క 11 సీట్లతో మైండ్ బ్లాక్ అయి తాడేపల్లి కొంపలో కూర్చున్నాడు. ఈ రోజు ఉన్న ఎమ్మెల్సీలు కూడా ఏ విధంగా కాపాడుకోవాలని సమీక్షలు చేస్తున్నాడు. ఈ సమీక్షలు ఏదో ఈ ఎమ్మెల్యేస్ ఎవరో వీళ్ళందరితో కూడా ముందుగా కలిసి మరి ఎవరు సీట్లు వాళ్ళకి ఇచ్చి వెళ్తే అమరావతిని టచ్ చేయకుండా అమరావతి అభివృద్ధి చేసి పోలవరంని కట్టించి ఎలాంటి ధరలు కూడా పెంచకుండా మరి ఆర్టీసీ ధరలు పెంచకుండా పన్నులు పెంచకుండా మరి ఏదైనా ప్రభుత్వం కనుక చేసుంటే మళ్ళా ప్రజలు ఆయనకి గెలిపించేవాళ్ళు. కానీ తన చేతులారుగా అధికారాన్ని పోగొట్టుకుని ఈ రోజు అమరావతి రైతుల ఆక్రంద ఏ విధంగా ఉంటుందో కూడా చూపించారు కనుక జై బాబా.